దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం మయూర ఆయుర్వేద ఎన్సీతా హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే రమగారు ఏదైనా మంచి స్టోరీ చెప్తారా నందో రాజా భవిష్యత్తి ఇది మనం వింటుంటాం దీన్ని ఎక్కడ వాడతాం సాధారణంగా రేపేమవుతుందో తెలియదు రేపు ఏదైనా జరగచ్చు దీన్ని మనం ఏమో గుర్రం ఎగరావచ్చు అనే విషయంలో కూడా దీన్ని వాడుకుంటాం ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ప్రకారం చూస్తే జీవితం మీద ఆశ లేనట్టు అయిపోయింది ఇంకేం లేదనిపిస్తుంది అట్లా నేల కోలుకొచ్చేసి నిరామయంగా బిక్కామయంగా అయిపోయిన ప్రపంచం ఒక ఆరు నెలలు సంవత్సరం రెండేళ్ళు గడిచేసరికి మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి చేయ మళ్ళీ మామూలు అయిపోతుంది ఏవో కొత్త ఆశలు వచ్చేస్తాయి మనం ఏంటంటే తాత్కాలికంగా నమ్మము రేపు ఏదో అద్భుతం జరగబోతుంది అద్భుతం కాదు మార్పు వస్తుందని కూడా నమ్మం అవును అవును నమ్మక ఏం చేస్తారు ప్రజలు ఓ పిల్లాడు పిల్ల ఉంటారు చిన్నపిల్లలు భర్తతో ఏదో తగాదా అత్తగారితో ఏదో ప్రాణాలు తీసేసుకుంటారు కొద్దిగా ఓపిక పడితే భర్తలో మార్పు రావచ్చు అత్త మామ పరిస్థితులే మారిపోవచ్చు వాళ్ళు పోవచ్చు వీడు పోవచ్చు ఇది కావచ్చు ఎక్కడి నువైనా డబ్బు వచ్చి పడిపోవచ్చు ఏమిడైనా జరగచ్చు కదా కానీ మనం దాని మీద ఆశ పెట్టుకోం అసలు వెయిట్ చేయండి రమ్మగారు ఇప్పుడు కోపమైనా చూడండి కోపం వచ్చిన వెంటనే వాళ్ళని అడిగేసి కడిగేసి ఏదో ఒకటి చేసేయాలి కలిగిన కోరుకుంటే రేపటిన వాళ్ళే సారీ సారీ చెప్తారు సచ్చినా మన వాక్యం ఆగలేమండి ఈ వాక్యాన్ని ఆ సందర్భంలో వాడతారు ఇది ఎక్కడిది అని నాకు ఎప్పుడు డౌట్ ఈ నందో రాజా భవిష్యత్ అని మన ఈయన పేరేంటి విశ్వనాథ్ సత్యనారాయణ గారిది ఒక నావెల్ కూడా ఉంది ఎప్పుడు నాకు సందేహం సంతమామలో ఒక కథ దొరికింది అదే రియల్ అని నేను అనుకోను కానీ కనెక్షన్ బాగుంది పూర్వం అట ఉత్తుంగ భుజుడు అని ఒక రాజుగారు ఉండేవాడట ఆయనకి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకో కొడుకు చిన్న భార్య కొడుకు కూడా ఉన్నారు చిన్న భార్య అంటే మహాద్భుత సౌందర్యవతట ఆవిడ పెద్ద భార్యను వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ పట్టపురాణి అయ్యాక ఈయన ఎక్కడో వలచి వలపించుకుని ఆవిడ చేసుకున్నాడు రెండో భార్యని ఆవిడ ఎంత అందగత్తో పెద్ద ఆవిడికి అసలు ఏమీ విలువ లేదు మర్యాద లేదు గౌరవం లేదు భర్త కావడంటే ప్రేమ లేదు పెద్దవాడు చేసిన పెళ్ళి ఇది నేనే ప్రేమించి చేసుకున్నా అని ఎప్పుడు చిన్న భారికే పటం కట్టేవాడు ప్రేమగా ఉండేవాడు ఆవిడతోటే స్పెండ్ చేసేవాడు ఈవిని కసిరేసేవాడు ఆమె ముందు ఎప్పుడూ ఎప్పుడు బుచ్చేవాడు అట్లా చేయకూడదు ఆవిడ గౌరవం ఆవిడది నీకు ఇవిడంటే ఇష్టం ఉంటే ఉండొచ్చు కాక అంతే కానీ అలా బిహేవ్ చేసేవాడు అయితే చిన్న పిల్లాడైన ఈ పెద్దరాణి గారి కుమారుడి పేరు నందుడు వాడికి ఆశ్చర్యంగా ఉండేది తండ్రిలో ఉన్న కనపడే ఆ లక్షణం చూస్తే తనని లక్ష్య పెట్టకుండా తన తమ్ముడిని పింతల్ని తండ్రి ఎక్కువ లక్ష్య అనే విషయం చిన్న మనసులోనే అబ్బాయికి అర్థమై ఉండే అలాగే ఇంకేం చేస్తారు ఆవిడ దిగులు పడుతూ దుఃఖపడుతూ ఏదైనా పేటల మీద కూర్చోవాల్సి వచ్చినప్పుడు మాత్రం భర్త పక్కన కూర్చుంటూ సరైన గౌరవం గౌరవం లేక అలాగే బాధపడుతూ ఉండేది పిల్లాడు నాడు పెంచుకుంటూ నలుగురి కోసం అంతే అలా ఉండేది అయితే ఇట్లా జరుగుతూ ఉండగా ఏమైందట ఒక చీరల భర్త కూడా ఒకడు వచ్చాడు అబ్బో అద్భుతమైన చీరలు తెచ్చాట ఎంత అద్భుతమైనవో వేయి వరహాల విలువైన ఒక చీరని చిన్నరాణి గారికి కొన్నారు రాజుగారు వాడి దగ్గర ఆ భర్తకుడి దగ్గర వాడు వీడని కూడా వ్యాపారస్తుడు పాపం ఆయన మంచి మంచి చీరలు తెచ్చాడు అయితే ఈవిడికి ఆ చిన్నరాడి గారు పరమాద్భుతమైన పింక్ కలర్ చీర దాని మీద హంసలున్నాయి మణులు కుట్టాయి బంగారపు జరి ఇవన్నీ విన్నది తనకు కూడా అలాంటి చీర ఒకటి కొనిపెట్టమని దాసీ దాంతో రాజుగారికి కబురు చేసింది రాజుగారి విసుక్కుని ఏడ్సిందిలే తన మొహానికి ఉన్నవే చాలు తన మీదేం ఖర్చు పెట్టదలుచుకోలేదన్నానని చెప్పే అని దాసీకి చెప్పేశారు డైరెక్ట్గా దాసి ఏం చేయాలి ట్రూ ట్రాన్స్లేషన్ చేయ చేయాల్సిందేనా ఆయన ఏం చెప్పాడు నీ ట్రాన్స్లేషన్ అనకూడదు ట్రూ కాపీ చేయాలి యథాతథంగా నేనేమన్నానో నువ్వు అలా అనాలి అంతే అంతే వెరీ గుడ్ దాసి దొచ్చి చెప్పేసరికి ఎంత అవమానపడిందో ఆవిడ చివరికి దాసి దాని ముందు పోయిందే నా పరువు అంతే ఎందుకు నాకు ఈ ఆశ స్త్రీ సహజమైన చీరల ఆశ సవితకి చేశారు నాకెందుకు చేయకూడదు అనే ఒక దుగ్ధ ఆడవాళ్ళ కోరికలు ఉండే పరిస్థితులు ఎలా ఉన్నా సరే బర్త్డేకి మ్యారేజ్ డేకి గిఫ్ట్లు ఇవ్వలేదని ఫీల్ అవుతూ ఉంటారు ప్రత్యేకంగా ఆ రోజు గుర్తుపెట్టింది ఏమీ చేయలేదని ఓ పక్కన వీళ్ళు కొటుకు చచ్చిపోతూ ఉంటారు అయినా సరే అలా అనిపిస్తుంది ఆడవాళ్ళకి సహజంగా ఉంటుంది ఇప్పుడు చాలా దిగులు పడి దిగులు పడితే సరే అవమానపడిపోయానని ఇదని ఇదని సవితి ముందు ఇంత చిన్నబుచ్చుకోవాల్సి వస్తుందని అనిపించలేదని ఏవేవో బాధపడి దాసేది ఒక ఐడియా ఇచ్చినమ్మా మనం ఒక పని చేయించినే వ్యాపారస్తుని పిలిపిద్దాం మీకు నచ్చిన అదే డిజైన్లో ఇంకో రంగు చీర ఎంచుకోండి మరి కాగితం రాసిద్దాం ఆరు నెలల తర్వాత తీరుద్దాం బాకీ అతను మళ్ళీ ఆరు నెలలకి చీరలు పుచ్చుకొస్తాడు అప్పుడు ఇద్దాం అంటే ఇప్పుడంది ఏమి ఇవాళ్ళేంది రేపు వస్తుందిటే అమ్మా ఎట్టా వస్తుంది చెప్పు చూద్దామమ్మా ప్రయత్నం చేద్దాము ఈ లోపల మేము నుచ్చడి తీరుతుందా మీరు చిన్నపుచ్చుకున్నారు చిన్నపుచ్చుకున్న మీ మనసు శాంతపడుతుందా ఏదైనా జరగచ్చు ఇవిడే అంటే రాజుగారి నన్ను చిన్నపుచ్చినవి వెలితి ఇంకా చీరలు నగల వెలితికి నేను ఎందుకు బాధపడాలి అంటే ఈ అమ్మాయి ఒప్పుకోలే అమ్మాయి ఏదైనా జరగచ్చు ఏమంది ఉత్తుంగ భుజ దేశకాల విపర్య మణిగర వినాశోవ నందో రాజా భవిష్యత్ అని చెప్పింది సంస్కృతం ఎంత బాగా చెప్పిన చూడు అప్పట్లో అందరికీ సంస్కృతాలు వచ్చు దాసీలకి వచ్చు నమో నమ ఏమంది ఉత్తుంగ భజ నాచో ఉత్తుంగ భుజుడు ఉన్నాడే మన రాజుగారు పోవచ్చు దేశకాల విపర్యహ ఈ దేశంలో రకరకాల మార్పులు రావచ్చు మణిగ్వర వినాశోవా వణిగరుడు ఉన్నాడే పెద్ద వ్యాపారస్తుడు చీరపుచ్చుకొచ్చాడు వాడు పోవచ్చు లేదా నందు రాజా భవిష్యత్ నందుడు రాజు కావచ్చు ఆరు నెలలు ఏదైనా జరగచ్చుగా సిక్స్ మంత్స్ తర్వాత మనకి ఇవాళ ఏం తెలుసు ఎంత తెలివిగలదండి అని ఒప్పించింది ఏదో ఒకటి అవుతుందిలేమ్మా ఆనాటికి చూసుకుందాం ప్రస్తుతానికి మీరు సంతోషంగా ఉంటారు అన్నది అంటే సరే ఒప్పుకుంది అప్పుడు ఏం చేసింది ఆవిడే మా వార్తకుడిని పిలిపించింది వార్తకుడిని పిలిపిస్తే వార్తకుడు వచ్చాడు పెదరాణి గారు పిలిస్తే రాడు గుండె చెరువాడేది అదే కావాల్సిందే చీరలు చూసింది ఒక మంచి గులాబీ రంగు చీర సెలెక్ట్ చేసుకో అక్కడి నుంచి ఆరు నెలల తర్వాత బాకీ ఇస్తాం ఇస్తామని ఒక తాటాకు ముఖం మీద కుమారుడి పేరుతోటి బాకీ రాయించింది పద్దు రాజకుమారుడు రాజకుమారుడు రాసిన కాగితం మన దగ్గర ఉందంటే ఎంత గొప్ప ఇంకా మరి కదా అందుకని ఆయన రాయించుకున్నాడు చిన్న తాటాక ముఖం మీద రాశారు ఫలానా చీర బాకీ ఆరు నెలల తర్వాత వర్తకుడు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాము ఎందుకంటే ఒక చీర రాజుగారు రాజుగారు ఆల్రెడీ పెట్టి కొన్నాడు కదా ఇది రెండో చీర బాగుందిగా సరేనని ఆ తాటాక మొక్క ఆయన చేతిలో పెట్టింది ఆ చీరను చూసి ఎంతో సంతోషం వచ్చింది చక్కగా కట్టుకుంది ఐదారు నెలలు ఐదు నెలలు గడిచేసరికి ఏమైంది ఉత్తుంగ భుజడికి అనారోగ్యం మొదలైంది ఆయన పెద్దవాడు బాగా ఈ ఒక స్త్రీ మీద వ్యామోహము రెండో వాళ్ళని నెగ్లెక్ట్ చేయటము అవన్నీ ఏజ్ పెరిగే కొంతకి వస్తాయట అట్లాంటి లక్షణాలు పెద్దది ముసలిదైపోయింది చిన్నది ఎంగుగా ఉంది ఇలాంటి భావాలు ఈయన వృద్ధ అనారోగ్యం వచ్చి బాగా ఇబ్బంది వచ్చేసింది ఆయనకి అక్కడి నుంచి మంత్రుల్ని అందరినీ పిలిచి నా పరిస్థితి బాగుండలేదు రేపు కనుక నేను నశించిపోతే చిన్నరాణి రాజమాత అవుతుంది చిన్నరాణి కొడుక్కే పట్టం కట్టండి అని చెప్పేట్టు కథ మారిపోబోతోంది చాలా గొడవ అయిపోయింది సడన్గా ఒకరోజు తెల్లవారేసరికి ఆయన లోకాంతర్గతం అయిపోయాడు వెళ్ళిపోయాడు లోకాంతర్గతుడు అయిపోయాడు అయిపోగానే దేశం అంతా గగ్గోలెత్తిపోయారు ముందు రాజుగారి కర్మలు కాండలు అన్నీ జరగాలి కాదు అక్కడి నుంచి కర్మకాండలు చేశారు కర్మకాండల్లో ఎవరిది పై చేయి సాధారణంగా పెద్ద జ్యేష్ఠుడు పిల్లవాడిని తెత్తునున్నాడు ఎత్తునున్నాడు వాడు ఏదైనా చెబితే చెప్పింది చెప్పినట్టు చేస్తాడు వినయశీలి ఒదిగి ఉండటం అలవాటైన వాడు చిన్నరాణి గారి కొడుకు పది పన్నెండు ఏళ్ళు ఉన్నాయి వాడు ఉరమని పిడుగు పైగా బారాభం ఇదెందు చేయాలి అది ఎందుకు చేయాలంటాడు చిన్నతనం పద్నాలుగేళ్ళు వచ్చినవాడు పన్నెండు పదకొండేళ్ళ వాడి కంటే పెద్దగా ఉంటాడు పిల్లవాడు బాగా ఆకట్టుకున్నాడు ప్రజల్ని నందుడు చక్కటివాడు బుద్ధిమంతుడు జ్యేష్ఠుడు రాజ్యానికి రాజు కావాల్సిన లక్షణాలని పిల్లాడిలో మూర్తి భావించున్నాయి సార్వభౌమ లక్షణాలు కనపడుతున్నాయి అక్కడి నుంచి మంత్రులంతా గూడుపుఠానీ చేశారు మాట్లాడుకున్నారు ఏమని ఆయన అయితే చెప్పాడు ఆయన ఆఖరి కోరిక ఎట్టా తీరుస్తాం ప్రజలు ఒప్పుకోవద్దు అదే కదా పోయినవాడు ఎలాగో పోయాడు మీద వ్యామోహంతో చెప్పాడు చెప్పాడు చిన్నపిల్ల పోనివాడు పెద్దవాడైతే ఓ కదా వాడేమో చిన్నపిల్లాడు తల్లికి గోడంత మైమరపు వినదు మాట ఈ పిల్లాడు అంతే కారాబా పిల్లవాడు ఈ అబ్బాయి ఏమో జ్యేష్ఠుడు రాజలక్షణాలు మూర్తి భవించి ఉన్నాయి జ్యేష్ఠుడు పట్టపురాణికి పుట్టినవాడు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ప్రజలు చంపేస్తారు చిన్న రాణి కొడుకుని రాజుని చేస్తే అని చెప్పి వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుని చిన్నరాణికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పెద్దరాణి గారి కుమారుని రాజును చేశారు కుమారుడు రాజైన సందర్భంలో నెల రోజులు సందడి చేశారు ఊరంతా నెలలో వ్యాపారస్తుడు వచ్చాడు డబ్బులు ఇచ్చేసారు నా వ్యాపారస్తుడు వచ్చి రాజుగారికి కనపడ్డాడు కనపడితే తాటాక ముక్క తీశాడు నందుడు సంతకం పెట్టింది వంద వెయ్యి వరహాలు ఇచ్చి తన మాట మీద పదండి పదమూడు సంవత్సరాల పిల్లవాడి మాట మీద ఆరు నెలలు ఆగినందుకు అదనంగా ఇంకొక వెయ్యి వరహాలు బహుమానంగా ఇచ్చాడు మరి రాజు అదే కదా ఎట్లా చేయాలి రాజుకు ఉండవలసిన గ్రాండియర్ అది ఉండాలి కదా ఆ వితరణ ఆ వ్యాపారస్తుడు చాలా సంతోషించాడు వెళ్ళిపోయాడు నందుడు ఇలా రాజయ్యాడు ఆరు నెలల్లో మన కథ మారిపోతుంది సంవత్సరం వేచి ఉందాం ఇంకొంతకాలం చూద్దాం అన్న ఆలోచన ఉంటే మీరు జీవితంలో హాయిగా కుదురుకుంటారు ఈ కథ ఎందుకు చెప్పామంటే ఇది కథగా తీసుకోవద్దు ఇది మన జీవిత పాఠం ఎంత కరెక్ట్ పాయింట్ రమ్మగారు ఐదేళ్ల క్రితం నేను ఇక్కడ కూర్చుంటానని నాకు తెలీదు అంతే కదా కదా అవును కదా మనం మీకు తెలుసా ఎవరికైనా తెలుసా మనం ఏంటి అనేది మనకి ఎట్లా తెలుస్తుంది తెలీదు రేపేంటి అనేది కూడా నీకు తెలియదే రేపేంటో నీకు తెలీదు నీకు తెలిసిందేంటి సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అది తెలుసు అంతేగా కానీ రేపటిని నువ్వు ఊహించగలవా నువ్వు ఊహించింది ఏది ఇవ్వకుండా ఒక కొత్తదయ్యే అవకాశం ఉంది ఆశతోటి బతుకు మాట విసరకు మాట విసరకు తొందరపడకు తొందరపాటు చర్యలు తీసుకోకు అక్కర్లేని వ్యవహారాల్లోకి దెక్కు కొంప ముంచుకోకు ఉంచుకోకు జీవితాన్ని చాలించకు ఇది మెయిన్ పాయింటే అది కాబట్టి ధైర్యంగా ఉండండి నందో రాజా భవిష్యత్ బాబా ఎక్సలెంట్ స్టోరీ అండి మీరు అన్నట్లుగా స్టోరీ కాదు దీంట్లో ఉన్న నీతిని జీవిత పాఠం ఇది అంతే చాలా బాగుంది రమ్మగారు నమస్తే నమస్తే జయ